హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ఇరాన్కి సంబంధించిన యుద్ధ నౌక ఒకటి పూర్తిగా కాలిపోయింది మంటల్లో పేలిపోయింది అనే విషయం మనందరికీ తెలుసు కాలి బూడిదైపోయింది యుద్ధ నౌక అసలే ఇరాన్లో యుద్ధ నౌకలు అవి అన్నీ ఓల్డేజ్కి వచ్చినవి అట్లాంటిది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ గల ఈ యుద్ధ నౌక పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయి కాలి బూర్దైపోవడం అనేది పూర్తి ఇరాన్ని దిగ్భ్రాంతి గురిచేసింది అయితే ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తిగా గడిచిందో లేదో అన్న సమయంలో అక్కడ తెహ్రాన్కి దగ్గరలో పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఆయిల్ రిఫైనరీ ఉంది అక్కడ మంటలు అంటుకున్నాయి రిఫైనరీ మొత్తం కాలి బూడిదైపోయింది సో ఇప్పుడు ఈ ఇరాన్ ఆయిల్ రిఫైనరీ కాలి తోటి పూర్తిగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి ఫోటో తీస్తే కూడా పొగలు అవన్నీ కనపడుతూ ఉన్నాయి సో అటువంటి సిచ్యువేషన్స్ ఇరాన్లో జరుగుతూ ఉన్నాయి అయితే మరి ఇదంతా ఎవరు చేశారనే విషయం మాత్రం ఇరాన్ ఇన్వెస్టిగేట్ చేస్తోంది ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక మాట అంది ఇరాన్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ మా భూభాగం ఎయిర్ స్పేస్లోకి వచ్చి చక్కర్లు కొట్టాయి దీనికి ఖచ్చితంగా ఇరాన్ హండ్రెడ్ పర్సెంట్ రివెంజ్ తీర్చుకునే పరిస్థితి ఇరాన్ మీద ఉంటుంది దాన్ని ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పడం జరిగింది ఇజ్రాయెల్ సో ఇలాంటి తరుణంలో ఇజ్రాయెలే చేసిందా ఈ విషయం అని ఇరాన్కి అనుమానంగా ఉంది బట్ ఎటువంటి క్లారిటీస్ లేవు దాని మీదే రీసెర్చ్ మొదలుపెట్టింది మరోవైపు ఈ ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన సీఈఓ చెప్తున్న మాట ప్రకారం అక్కడ యుద్ధ నౌక ఇక్కడ ఆయిల్ రిఫైనరీ సో ఈ నేపథ్యంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ కుట్రతో కూడిన పన్నాగమే తప్ప వేరే ఏమీ లేదు ఇది యాక్సిడెంట్ అయితే కాదు ఎందుకంటే ఈ ఆయిల్ రిఫైనరీలో ఇప్పటి వరకు ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగిన దాఖలాలు చరిత్రలో లేవు మరి ఇటువంటి తరుణంలో ఇది జరిగిందంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే అంటూ ఒక డెసిషన్కి వచ్చినట్లుగా తెలుస్తోంది మరి నిజంగా ఇజ్రాయెల్ దీనికి ఎలాంటి సమాధానం చెప్తుంది అండ్ ఇరాన్ దీనికి కారణం ఏంటి అనేది కనిపెడుతుంది అనేది మనం త్వరలో తెలుసుకుందాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి